నా పేరు రెవరెండ్ వి హరిపాల్, ది సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ని. యాక్ట్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు, నెల్లూరు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పుట్టుక, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప పండుగ వాతావరణాన్ని తీసుకొని వస్తుంది. మతం, ప్రాంతం ఇలాంటి భేదాలు లేకుండా చాలా వరకు ఈరోజు క్రిస్మస్ సంతోషంలో పాలు పంపులు పొందుతూ ఉన్నారు. క్రిస్మస్ అనేటువంటి పండుగ మాట యొక్క అర్థాన్ని బట్టి కాకుండా ఈ పండుగ జరుపుకోవడం వెనుక ఉన్న పరమార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు దేవుడు రక్షకునిగా మానవ శరీరంతో ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్. అందుకనే దేవుని యొక్క వాక్యము లూకాసు వార్త 2:10-11 ఇలాగ రాయబడింది. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వచనం ప్రారంభంలోనే ప్రభు యొక్క పుట్టుకను తెలియజేస్తూ దేవుని యొక్క దూతలు చీకటి వేళ ఊరికి వెలుపల గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులతో చెప్పినటువంటి మాట ఇది. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనేది మన భయాలను దూరపరిచేటువంటి ఒక ధైర్యం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఇది ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకు ఇది ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం అంటే, ప్రజలందరి పాపముల కొరకు, వారిని రక్షించుట కొరకు దేవుడే రక్షకునిగా ఈ లోకంలో జన్మించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వచనంలో నుంచి ఒక 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిసారిగా దేవుని యొక్క దూతలు ఇక్కడ గొల్లలకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక శుభవర్తమానాన్ని తెలియజేస్తూ ఆయన పుట్టినటువంటి ప్రదేశం గురించి తెలియజేస్తున్నారు. దావీదు పట్టణమందు, ఇట్స్ ఎ ప్లేస్. దావీదు పట్టణం అనగా బెత్లెహేం. దీన్ని గురించి మీకా ప్రవక్త ద్వారా ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడు అనే విషయాన్ని ప్రవచనాత్మకంగా ప్రవక్త అయిన మీకా ద్వారా, మీకా గ్రంథము 5:2 ఆయన తెలియజేస్తున్నాడు. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఈ బెత్లెహేం అనేటువంటిది ఒక చిన్న గ్రామం. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇట్స్ ఎ సిటీ ఆఫ్ డేవిడ్ అని రాయబడి ఉంది. దావీదు యొక్క పట్టణం అని బెత్లెహేం దాని పేరు. బెత్లెహేం అనేటువంటి మాటకు అర్థము రొట్టెల ఇల్లు, బెతేల్. బేత్ ఏల్ అనేటువంటి 2 పదముల సమూహంలో నుంచి వచ్చినటువంటి పదం ఇది, రొట్టెల ఇల్లు బెత్లెహేం అనేటువంటి. ఆ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఆ ప్రాంతంలో ఆయన పుడుతున్నాడు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఒక చిన్న గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. ఆయన పుట్టుకను మనం పరిశీలన చేసినట్లయితే, అప్పట్లో ఉన్నటువంటి కైసరు ఆగుస్తు వలన జనసంఖ్య రాయబడాలని ఆజ్ఞ వెలువడినప్పుడు, దావీదు వంశంలో ఉన్నటువంటి యోసేపు తన భార్య అయినటువంటి మరియను తీసుకొని, అప్పటికే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిగా ఉన్న ఆమె, ప్రభువును గర్భం ధరించున్న ఆమెను తీసుకొని నజరేతు పట్టణం నుంచి బెత్లెహేం పట్టణానికి వచ్చి జనసంఖ్య రాయబడ్డానికి ఆయన రావడం జరుగుతూ ఉంది. ఆ సమయంలో అక్కడ ఆమె ప్రసవించినప్పుడు ప్రభు యొక్క పుట్టుకను గురించి ఈ మాట తెలియజేస్తుంది. యూదయ దేశపు బెత్లెహేమ, యూదా ప్రధానుల్లో నీవు ఎంతమాత్రము అల్పమైన దానివి కావు. ఈ ప్రాంతము బలహీనులను బలపరిచే ప్రాంతంగా, ధైర్యం లేని వారికి ధైర్యం ఇచ్చే ప్రాంతముగా, ఎన్నిక లేని వారిని దేవుని చేత ఎన్నుకోబడిన ప్రాంతముగా దేవుడు తెలియజేస్తున్నాడు. నీవెంత మాత్రము యూదా ప్రధానులలో అల్పమైన దానవు కావు. ఇవాళ అనేక శ్రమల వల్ల, కష్టాల వల్ల, శోధనల వల్ల, ఆర్థికంగా, సామాజిక పరంగా ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్లకు దేవుడు యొక్క వర్తమానం ఏంటంటే, భయపడద్దు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తను చేసినటువంటి సువార్త సుబోధనలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను పాపులను పిలువచ్చి తిని నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన పాపుల రక్షకుడిగా పిలువబడ్డాడు. ఎక్కడైతే వెలివేయబడ్డారో, అణగద్రొక్కబడి ఉన్నారో, పాపులుగా పరిగణింపబడుతున్నారో,
వారందరినీ కాపాడడానికి వారి కొరకు ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించడం క్రిస్మస్. దీనులను హెచ్చించడానికి వినయమైన మనసు కలిగిన వారికి, విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఆయన ఎన్నుకున్నటువంటి ప్రాంతము రొట్టెల ఇల్లు, ఒక చిన్న గ్రామం. ప్రపంచానికంతటికీ రక్షకుడు ఆ చిన్న గ్రామంలో పుట్టాడు. అలాగే మన హృదయం అనేటువంటి ఈ చిన్న గ్రామంలో ఆయన జన్మిస్తే అది క్రిస్మస్. అలాగే ఆయన పుట్టినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు వెళ్ళే సమయానికి సత్రంలో స్థలము లేనందున వారికి పశువుల పాకలో స్థలం లభించింది. ఆమె మరియా ప్రభువును పశువుల పాకలో ప్రసవించిన తర్వాత ఆ శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల మేత మేసేటువంటి ఆ తొట్టెలో పడుండు పెట్టడం మనం చూస్తున్నాం. జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఆ గ్రామము బెత్లెహేం, రొట్టెల ఇల్లు, ప్రభువును పరుండబెట్టినటువంటి ఆ తొట్టె పశువులకు ఆహారం వేసేటువంటిది. ఇట్స్ ఎ ప్లేస్, ఎ ఫీడింగ్ ట్రఫ్. దానిలో బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమైనటువంటి దేవుడు జన్మించడం క్రిస్మస్. ఇది మొదటిది. రెండవదిగా ఆయన దూతల ద్వారా సెలవిస్తున్నటువంటి సందేశం ఏంటంటే, నేడు రక్షకుడు. ఇట్ స్పీక్స్ అబౌట్ ది పర్సన్. బెత్లెహేం అనేది ప్లేస్ను గురించి తెలియజేస్తే, ఇక్కడ రక్షకుడైనటువంటి క్రీస్తుని గురించి తెలియజేస్తున్నటువంటి మాట, ఇట్ స్పీక్స్ అబౌట్ ద పర్సన్. సర్వలోకానికి రక్షకుడిగా దేవాది దేవుడు జన్మించినటువంటి శుభ సందర్భం క్రిస్మస్. సాధారణంగా కొంతమందికి ఈ అనుమానం రావచ్చు, దేవుడు సర్వసృష్టిని కలుగు చేసిన వాడైతే, సర్వశక్తిమంతుడైతే, మనుషులను రక్షించడానికి ఆయన ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా, ఆయన మాత్రమే మరలా ఎందుకు మనిషిగా జన్మించాలి, ఎందుకు మనిషిగా జీవించాలి, అత్యంత ఘోరమైన క్రూరమైనటువంటి సిలువ శిక్షను ఎందుకు భరించాలి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది. దానికి సమాధానంగా ఒక చిన్న కథను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక రాజు ఉండేవాడు ఒక రాజ్యంలో. ఆయనకు దేవుని మీద అంత నమ్మకం లేదు. అదే రాజ్యంలో ఈ రాజు దగ్గర ఒక మంత్రి ఉండేవాడు, చాలా భక్తిపరుడు. ఈ రాజు ఎప్పుడు కూడా ఆ మంత్రిని వేళాకోళం చేస్తూ ఉండేవాడట. దేవుడు అంత శక్తి కలిగిన వాడైతే ఆయన ఎందుకు నరునిగా ఈ లోకంలో జన్మించాలి, నరావతారం ధరించాలి? ఆయన ఏదో ఒక మంత్రమో లేదా ఒక శక్తి చేత ప్రజలను రక్షించేసి ఉండొచ్చు కదా, కాపాడి ఉండవచ్చు కదా అంటే, దానికి మంత్రి అప్పుడేం సమాధానం చెప్పకుండా, ఒకరోజు మంత్రి గారు ఒక నది ఒడ్డున వెళుతూ ఉన్నప్పుడు అదే నదిలో రాజుగారి యొక్క కొడుకును ఒక చిన్న పడవలో మంత్రి గారు తీసుకొని అక్కడ ఉన్నటువంటి నదిలో వెళుతున్నాడు. ఒడ్డును వెళుతున్నటువంటి రాజు ఈ చిన్న పడవలో ఉన్నటువంటి మంత్రిని, మంత్రి దగ్గర ఉన్నటువంటి తన కొడుకును చూచి మంత్రిని అడిగాడట, నువ్వు పట్టుకున్నది నా కొడుకునేనా అని. దానికి మంత్రి సమాధానం చెప్పాడట, అవునండి మీ కొడుకే, కావాలంటే చూడండి అని ఆ పిల్లవాడిని పడవలో ఎత్తి పట్టుకున్నాడు. రాజుగారికి భయం వేసింది, పిల్లవాడు ఎక్కడ నీళ్ళలో పడిపోతాడేమో అని. అలా చూపిస్తున్నటువంటి ఈ మంత్రి ఆ పిల్లవాడిని కావాలనే నీళ్ళలో వదిలేశాడు. వెంటనే రాజుగారు చేసిన పని ఏంటంటే, నీళ్ళలో దూకి ఆ బిడ్డను కాపాడుకున్నాడు. కానీ ఆ బిడ్డ నిజంగా రాజు యొక్క కొడుకు కాదు, అది కేవలం ఒక బొమ్మ మాత్రమే. రాజుకు చాలా కోపం వచ్చిందట, మంత్రి ఎందుకు ఇలాంటి పని చేశావంటే, దానికి మంత్రి చెప్పిన సమాధానం, రాజుగారు మీరు ఈ రాజ్యానికే రాజు, అనేక లక్షల మందికి మీరు రాజు, మీ ఆధీనంలో మీ ఆజ్ఞను అనుసరించి కొన్ని వేల మంది సైన్యం ఉన్నారు, మీకు అంగరక్షకులు పనివారు వందలలో ఉన్నారు, మీ కొడుకు నీళ్ళలో పడిపోయాడు అనగానే మీకు ప్రజలు గుర్తు రాలేదు, సైన్యం గుర్తు రాలేదు, మీ అంగరక్షకులు కానీ మీ పనివాళ్ళు కానీ గుర్తు రాలేదు, మీరెవ్వరూ వారిని పురమాయించి నీ బిడ్డను కాపాడుకోమని మీరు ప్రయత్నం చేయలేదు, మీ కుమారుడు కనుక మీకు మీరుగానే నీళ్లలో దూకి మీ బిడ్డను కాపాడుకున్నారు. ఎందుకంటే కొడుకు మీద రాజుకున్నటువంటి ప్రేమ అది, తన అధికారాన్ని తన హోదాను విడిచిపెట్టి తన బిడ్డను కాపాడుకోవాలి అన్న ప్రయత్నం ఆ తండ్రిగా రాజు చేశాడు. ఈ మాట చెప్పిన తర్వాత మంత్రి రాజుతో అన్నాడట, దేవుడు చేసిన పని కూడా ఇదే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంత ప్రేమించాడంటే ఆ మనుషులను రక్షించడానికి ఆయనే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఏ పాపము మనుషుల మీద ప్రభావం చూపుతూ ఉందో, వాళ్లను మరణమునకు నరకమునకు అప్పగిస్తూ ఉందో, ఆ మరణము నుండి నరకము నుండి తప్పించడానికి
దేవుడు నరావతారిగా ఈ లోకంలో జన్మించి పాపము లేనివానిగా పరిశుద్ధునిగా జీవించి అక్కడున్నటువంటి తన ప్రజలను రక్షించుటకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆయన మరణమును జయించి లేచిన దేవుడు కనుక మనందరికీ నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మొదటిదేమో దావీదు పట్టణము, అది ఒక చిన్న గ్రామము. దీనులను దేవుడు ఎలా దర్శిస్తాడు, ఎంతగా వారిని హెచ్చిస్తాడు అనే దానికి అది ఉదాహరణగా ఉంది. అలాగే రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ఆయన మన బాధ్యతను మన భారమును వహించేటువంటి దేవుడై ఉన్నాడు. యెషయా ప్రవక్త 9:6 ఏమంటాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టదుడు. ఈ వచనాలను మనం గమనించినట్లయితే మన కొరకై జన్మించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలను తెలియచేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన మన పట్ల మనకేమై ఉన్నాడో తెలియచేస్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారముండును, మన భారాన్ని వహించేటువంటి దేవుడు, మన బాధలను తీసివేసేటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతాలను చేసేటువంటి దేవుడు. ఆలోచనకర్త, నడిపించేటువంటి దేవుడు. బలవంతుడైన తండ్రి, బలవంతుడైనటువంటి దేవుడు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానమునకు అధిపతి అయినటువంటి దేవుడు. ఇవాళ అనేక కారణాల చేత వ్యక్తిగతంగాను కుటుంబపరంగా సమాజపరంగా సమాధానం లేని వారికి ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, విశ్రాంతిని కలుగు చేసేటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన గురించి ఆలోచించేటువంటి దేవుడు, మన బాధ్యతను భరించే దేవుడు, మన బాధలను విముక్తిని కలిగించేటువంటి దేవుడు ఆయన అయి ఉన్నాడు. అదే వాగ్దానంగా దేవుడు దూతల ద్వారా గొల్లలతో మాట్లాడుతున్నాడు. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇట్స్ ఎ ప్రామిస్. మొదటిదేమో ఇట్స్ ఎ ప్లేస్. బెత్లెహేం అనేటువంటి పట్టణాన్ని దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడో, ఎ స్మాల్ టౌన్ బట్ ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గాడ్. ఒక చిన్న గ్రామము, ప్రజలందరికీ రక్షకుడు పుట్టినటువంటి గ్రామం అది. ఒక చిన్న గ్రామము ప్రజలందరికీ మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానమును తెలియచేసినటువంటి గ్రామము ఆ గ్రామమే. అలాగే దేవుడు చిన్న జీవితాలలో గొప్ప ఆశ్చర్యకరమైన క్రియలు చేసేవాడైనాడు. ఇట్స్ ఎ ప్లేస్. రెండవదిగా ఇట్స్ అబౌట్ ది పర్సన్. మన కొరకు మన పాపం నుండి మనల్ని విడిపించుటకై ఆయన రక్షకునిగా జన్మించినటువంటి దేవుడు ఆయన. యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాని కంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు ఎవరూ లేరని. నో గ్రేటర్ లవ్ దాన్ దిస్. ఇంతకంటే గొప్ప ప్రేమ ఏదీ ఉండదు. అలాగే దేవుని యొక్క వాక్యంలో ఇంకొక చోట రాయబడినటువంటి మాట ఏంటంటే, మంచి వాళ్ళ కోసం ఎవరైనా చనిపోవచ్చు, కానీ మన ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువులో చనిపోయాడు. దీనిని బట్టి దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ వెల్లడవుతూ ఉంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ వచనంలో మనం గమనించవచ్చు. మూడవదిగా ఇట్స్ ఎ ప్రామిస్. అక్కడున్నటువంటి రెండు ప్రాంతాలు, మీకా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రాంతాల్లో రెండు పేర్లు మనం చూస్తున్నాం. ఒకటి బెత్లహేం, రెండోది ఎఫ్రతా. బెత్లహేం అనేటువంటి మాటకు అర్థం ఇందాకే గమనించాం. ఇప్పుడు ఎఫ్రతా అనేటువంటి మాటకు అర్థము ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన ప్రాంతము, చాలా ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతము. ఎడారి
బీడువారిన జీవితాలు, ఫలింపు లేనటువంటి జీవితాలు, బాధల్లో ఉన్నటువంటి జీవితాల్లో ఆయన ఫలభరితమైనటువంటి జీవితాన్ని, సమృద్ధిని కలుగు చేస్తానని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. యోహాను సువార్తలో ప్రభు చెప్పినటువంటి మాట, ద్రాక్షావల్లిని నేను, తీగల మేరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, ఎవనియందు నేను నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. ఆ ఫలింపు ఎలాంటిదో దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయన మన నిమిత్తమై ఈ లోకంలో జన్మించాడు, మన పాపం నిమిత్తమై మరణించాడు, మరణమును జయించి తిరిగి లేచాడు. ఈయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. మన పాపాలను తీసివేసినటువంటి దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వలన జీవితాలలో గొప్ప మార్పు వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో అదే రుజువు చేయబడింది. నేటి వరకు కూడా దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మిస్తే, ఇప్పటికీ ఆయన యొక్క రక్షణ ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రభావం మనం చూస్తూ ఉన్నాం, కనబడుతూ ఉంది. పరిశుద్ధ లేఖన భాగాల్లో అనేక మంది జీవితాల్లో ఆయన గొప్ప మార్పును తీసుకుని వచ్చాడు. అపవిత్రాత్మ పట్టిన వారి జీవితాల్లో ఆ అపవిత్రాత్మను ఆయన వెళ్ళగొట్టి వారి జీవితాలను బాగు చేశాడు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆయన తాకి స్వస్థతపరిచి వారి జీవితాలలో గొప్ప మార్పును తీసుకుని వచ్చాడు. ఆయన రోగులకు వైద్యుడిగా పిలువబడ్డాడు, మనుషులకు మేలు చేయుచు సంచరించినని దేవుని యొక్క మాట రాయబడింది. జనసమూహమును ఆయన చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెలని చూచి ఆయన ఎంతో కనికరం పడ్డాడట. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ వెన్ హీ సా ద ఫ్లాక్. ప్రజలను చూచినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఆయన కనికరపడ్డాడు. ఆయన హృదయం కదిలించబడింది. వారికి మేలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుతాలను జరిగించాడు. పాపుల్ని ప్రేమించాడు, పాపుల్ని క్షమించాడు, పాపుల కొరకై తన ప్రాణం ఇచ్చాడు. ఇది మనందరికీ లభించినటువంటి వాగ్దానం. ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని రాయబడింది. ఆయన పుట్టుక దేవుని నామమునకు మహిమ అయితే భూమి మీద ఆయన ఇష్టులైనటువంటి ప్రజలందరికీ సమాధానాన్ని కలుగు చేస్తూ ఉంది. పాపంలో ఉన్నటువంటి వారు, బంధకాల్లో ఉన్నటువంటి వారు, బాధింపబడుతున్నటువంటి వారు, బలహీనతల్లో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా ఆయన పుట్టుక విడుదలను కలుగు చేసింది. ఒక గొప్ప సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే మన కొరకు ఆయన ఈ లోకంలో జన్మించాడు, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, మరణమును జయించి తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. కనుక ఆయనలో ఉన్నటువంటి నిత్య జీవము నేడు మనకు కూడా అదే జీవాన్ని అందచేస్తూ ఉంది. ఆ జీవాన్ని ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఫియర్ నాట్, దూతలు తమ వచనాన్ని ప్రారంభిస్తూ గొల్లలతో చెప్పబడినటువంటి మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియచేస్తున్నాను. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. చీకటి నిండినటువంటి ఆ ప్రదేశము, ఎప్పుడైతే దేవుని యొక్క దూత ఆ ప్రాంతంలో వారికి సువార్తను ప్రకటించారో ఆ ప్రాంతమంతా కూడా వెలుతురుతో నింపబడింది, దేవుని యొక్క మహిమతో నింపబడింది. అలాగే చీకటి నిండిన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక వెలుగుతో నింపుతుంది, వెలుగుమయం చేస్తుంది. అందువల్ల ఇది మహా గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం. దిస్ ఈజ్ ద ప్రామిస్. రెండవదిగా, పాపం వలన మానవులకు మరణము సంప్రాప్తమైంది. ఏ పాపము వలన అయితే మానవులు మరణమునకు, మరణము నుంచి నరకానికి వెళుతూ ఉన్నారో, ఆ మరణపు ముళ్ళును విరవడానికి ఆయన రక్షకునిగా ఈ లోకంలో జన్మించి, పాపము లేనివానిగా జన్మించి, పాపరహితునిగా జీవించి, తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చడం ద్వారా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగ చేశాడు. ప్రవక్త అయిన యెషయా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నదని, ఆయన గాయాలలో మన మానసిక శారీరక సంబంధమైన ప్రతి అనారోగ్యానికి స్వస్థత లభిస్తుంది. నిశ్చయముగా ఆయన మన వ్యాధులను, వ్యసనములను భరించినటువంటి దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మన వ్యాధులను, మన వ్యసనములను భరించినటువంటి దేవుడై ఉన్నాడు. మన నిమిత్తము ఆయన సిలువలో ఆ ఘోరమైనటువంటి శిక్షను అనుభవించాడు. ఒక భక్తుడు ఈ విధంగా తెలియచేస్తాడు. ఒక రోగి వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ రోగి యొక్క
వ్యాధి నివారణకు అవసరమైనటువంటి మందును లేదా ఇంజెక్షన్ను డాక్టర్ తీసుకున్నాడు, రోగి బాగుపడ్డాడని. అలాగే మనమందరము పాపులమై ఉన్నప్పుడు ఆ పాపపు శిక్షను యేసుక్రీస్తు ప్రభు తన మీద వేసుకున్నాడు. సిలువలో ఆయన మరణించడం ద్వారా మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తమైంది, మనకు పాపక్షమాపణ కలిగింది. అందుకనే పౌలు భక్తుడు దేవుని యొక్క వాక్యంలో అంటాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అంటాడు. అనగా మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు, మరణం మీద విజయాన్ని ఆయన మనకు దయచేశాడు. దిస్ ఈజ్ ద ప్రామిస్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. చదవబడినటువంటి వాక్య భాగాలను అనుసరించి మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, ఇట్స్ ఎ ప్లేస్. యూదయ దేశ బెత్లెహేమ్ ఒక చిన్న గ్రామాన్ని దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన గ్రామంగా మార్చాడు. అలాగే మన జీవితాలను ఆయన గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రెండవదిగా, ఇట్స్ పర్సన్. రక్షకునిగా దేవుడు మన కొరకు జన్మించాడు. ఇది క్రిస్మస్ యొక్క సంతోషం. మూడవదిగా, ప్రామిస్. మన కొరకు రక్షకునిగా ఆయన జన్మించాడు, మనల్ని అన్ని విషయాల నుంచి రక్షిస్తాడు. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ సమయంలో యాక్ట్ ద్వారా మీరు ఇచ్చిన ఈ అవకాశం నిమిత్తమై మీకు వందనములు చెల్లిస్తున్నాం. యాక్ట్ యాజమాన్యానికి, సిబ్బందికి, ఈ సమయంలో మీ వాక్యం వింటున్నటువంటి యాక్ట్ ప్రేక్షకులకు, నెల్లూరు ప్రజలకు క్రిస్మస్ శుభ సందేశం అందిస్తూ ఉండగా ఆశీర్వదించండి, ఫలింపును దయచేయండి తండ్రి. క్రిస్మస్లో ఉన్నటువంటి శుభవర్తమానము, శుభ సందేశము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును, ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి కాపాడునుగాక, ఆమెన్.